ఈ చంద్రబాబు నాయుడు పాలనలో ప్రైవేట్ కాలేజీ ఫీజులు పెంచేసుకోమన్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే 35,000 స్లాబ్ చేశాడు. అంటే మళ్ళీ పేదవాడిగా పేదవాడిని ఉంచడమే ఆయన లక్ష్యంగా అనుకున్నాడు. అంతే కదా, తన దగ్గర డబ్బు లేక ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి పిల్లలు చదివించేటువంటి తల్లిదండ్రులకి సగం ఫీజే ప్రభుత్వం చెల్లిస్తే ఇంకొక సగం ఫీజుకి అప్పుకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పిల్లలు ఆ కుటుంబాలు పెద్దలుగానే మిగిలిపోవాలనేటువంటి ఒక దుఃఖ